అందరికీ నమస్తే అండి అందరు బాగున్నారా ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ తాక ముందుకు వచ్చాను వీడియో ఫుల్గా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పకుండా కామెంట్ సెషన్స్ పోస్ట్ చేయండి ఏమో కొట్టినో తెలియాలి మాకు అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసినప్పుడు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా తప్పకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి అయితేనే మీరు జును సబ్స్క్రైబ్ అవుతారండి తప్పకుండా అలాగే వీడియో ఫర్దర్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అది నా రిక్వెస్ట్ మరి ఈరోజు ఏంటండి బ్లాంక్ ప్లేట్ అనుకుంటున్నారా ఈరోజు మరొక బనానా ఫ్రూట్ రిలేటెడ్ వీడియోతో మేము ఎందుకొచ్చా ఓకే మరి ఏమున్నాయండి మా దగ్గర ఇంతకుముందు చేశాను మీకు బనానా రిలేటెడ్ వీడియోస్ చాలా చేశాను మళ్ళీ ఎందుకు ఇవాళ చాలా కలెక్ట్ చేసుకున్నాను ఇవి ఏంటండి బనానా పీల్స్ అండి మళ్ళీ కలెక్ట్ చేసుకున్నాను చాలా ఇవాళ ఓకే మరి ఇవాళ ఐటెం తయారు చేశారు ఇంట్లో దీంట్లోని పీల్స్ చాలా తయారైపోయాయి మరి అది ఏదో అండి ఆల్రెడీ బ స్టాంప్స్ కాయిన్స్ కలెక్షన్లో బనానా పీల్స్ కలెక్షన్ అయిపోయింది మన గార్డెనర్స్కి ఓకే అది కూడా చేస్తాను అనుకోండి నేను అది కూడా ఎర్లియర్ ఐ యూస్ టు కలెక్ట్ స్టాంప్స్ కాయిన్స్ చాలా ఉన్నాయి ఇది ఒకటి ఎక్స్ట్రా డెవలప్ అయింది ఫోర్ ఇయర్స్లో అనుకోండి చూడండి కలెక్షన్ ఆఫ్ బనానా పీల్స్ అండి మరి మరి ఆల్రెడీ మనకు తెలుసు మన గార్డెనర్స్ ఏం చేస్తామండి కంపోస్ట్లో వేస్తాం తప్పకుండా అందరు కూడా అలాగే బనానా పీల్ ఫెర్టిలైజర్ వాడతాం తప్పకుండా అందరు కూడా అలాగే ఇంతకు ముందు వీడియో చేశాను నేను యూజెస్ ఫర్ స్కిన్ అలాగే ఫర్ హెయిర్ ఏ ఎలా చేయవచ్చు హెయిర్ ఎలా పెంచుకోవచ్చు ఎలా అన్నీ చేశాను ఇవాళ మరికొన్ని ఎక్స్ట్రా ఒక టూ త్రీ పాయింట్స్ ఎక్స్ట్రా నాకు తెలిసిన ఎక్స్పర్ట్స్ చెప్పిన పాయింట్స్ యాడ్ చేస్తున్నా వీడియోలో ఫస్ట్ యూజ్ అండి ఫస్ట్ యూజ్ గుర్తు తెలుసా మీకు ఏంటంటే మీ ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా లీవ్స్ పైన బాగా డస్ట్ పెరిగిపోతుందండి దాన్ని సరే బాటర్ వేయడము అది వేయడము అది కూడా చేయవచ్చు లేదు మీరు ఒక సింపుల్ టెక్నిక్ చెప్తున్నా చూడండి చిన్న టెక్నిక్ ఇలా తీసుకోండి ఇది ఈ సైడ్ తీసుకోండి తీసుకుని దాన్ని ఏమైతే మీకు అవి యాక్చువల్గా మీరు ఇండోర్లో పెట్టినా సరే ఏం చేస్తుంటాయండి ప్లాంట్స్ ఫోటోసేస్ చేస్తుంటుంది ఇన్లైట్ బ్రైట్ లైట్ ఉంటుంది కదా వాటికి చేస్తుంటాయి కా అందుకని అవి ప్లాంట్స్ పాడైపోతాయి కదా డస్ట్ పెరిగిపోతాయి అప్పుడు దీనివల్ల ఏం చేయాలా దీన్ని ఏం చేయండి లీవ్స్ పైన రాసేయండి చక్కగా రాస్తే కనుక ఇమ్మీడ క్లీన్ అవుతుందండి నేను చేసి చూశాను ఇమ్మీయట్ మీరు చేసి చూడండి వెంటనే చాలా బ్రైట్ క్లీన్ అయిపోతుందండి వెంటనే దాంతో ఏమవుతాయండి ప్లాంట్స్ లీవ్స్ లుక్ బ్రైట్ అలాగే కమ్ బ్యాక్ టు లైఫ్ ఇమ్మీడియట్గా చాలా చలతల మెరిసిపోతాయండి చాలా అది బాగుంది ఇది ఫస్ట్ అండి అలాగే సెకండ్ ఇంపార్టెంట్ యూజ్ ఏంటండి బ్రైట్ అండ్ యువర్ టీత్ అండి మీరు అందరికి కావాల్సినది ఏంటండి బ్రైట్ టీత్తు తెల్లని అంటే అందరు మెచ్చుకుంటారు కదా మనకి మరి మళ్ళీ మనం చేసుకోవాలంటే కృత్రిమంగా చేసుకోవాలి డాక్టర్ దగ్గర పోవాలి డెంటిస్ట్ దగ్గర పోవాలా లేదా థౌజండ్స్ ఖర్చు పెట్టాలా అవన్నీ చేసుకోవాలా మళ్ళీ ఇంచాలా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలా అలా కాకుండా ఒక ఎక్స్పర్ట్స్ చెప్పిన సింపుల్ నేచురల్ సొల్యూషన్ చెప్తున్నా చూడండి నేచురల్ ఐటమ్ అండి నేచురల్ ఐటమ్ దీంట్లో ఏముంటాయండి లోడెడ్ విత్ మినరల్స్ లైక్ పొటాషియం మ్యాంగనీస్ మ్యాగ్నీషియం ఓకే దీన్ని మరి మనము మన రిమూవింగ్ స్టేన్స్ ఆన్ టూత్ ఎనామిల్ వాడవచ్చండి దానికి ఓకే మరి బనానా పీల్స్ ఎలా చేయాలి మరి ఈ పీల్స్ ఇన్సెట్ చూశారు కదా ఈ వైట్ మెటీరియల్ ఈ వైట్ మ్యాటర్తో పళ్ళ మీద రాసుకోండి కొంచెం ఓకే ఒక థిన్ లేయర్లా ఫామ్ అయిపోతుంది పళ్ళ మీద కొంచెం అట్లా త్రీ ఫోర్ టైమ్స్ రాస్తే ఏమవుతుంది థిన్ లేయర్లా ఫామ్ అవుతుంది కొన్ని నిమిషాలు వెయిట్ చేయండి వెయిట్ చేసి టూత్ బ్రష్ తీసుకుని మెల్లిగా పళ్ళ మీద రుద్దండి కొంచెం జస్ట్ ఇట్లా టూ త్రీ టైమ్స్ రుద్దండి అప్పుడు ఇదంతా పళ్ళ కత్ గట్టిగా కతుక్కుంటుందండి తర్వాత ఏం చేయండి నార్మల్ టూత్పేస్ట్ తీసుకొని బ్రష్ చేసేసేయండి క్లీన్ చేసుకోండి ఓకే మామూలుగా మార్నింగ్ చేసినట్టుగా ఇలా మీరు రోజు కనుక ఒక టూ వీక్స్ చేస్తే కనుక మీకు తప్పకుండా చేంజ్ కనబడుతుందండి మీకు అదొకటి ఎక్స్పర్ట్ చెప్పి చెప్తున్నాను ఓకే తర్వాత థర్డ్ విషయం అండి షూ పాలిష్ అండి మీకు సడన్గా షూ పాలిష్ దొరకదు అప్పుడు ఏం చేయాలా ఈ మ్యాటర్తో షూస్ పాలిష్ చేసేసి ఒక డ్రై క్లాత్తో రబ్ చేసేయండి మీకు చాలా షైనింగ్ వచ్చేస్తా అండి షూస్కి అదొక విషయం తర్వాత ఫోర్త్ వన్ అండి బనానా పీల్స్ పౌడర్ చేయవచ్చండి దీంతో దాంతో కూడా చాలా యూజెస్ ఉన్నాయి బనానా పీల్స్ దీన్ని చిన్నగా కట్ చేసుకుని ముక్కలు కట్ చేసుకుని ఎండలో ఎండలో నేచురల్ డ్రై చేయండి నేచురల్ డ్రై చేసుకుని పౌడర్ చేసుకోవచ్చండి దాంతో కూడా చాలా విషయాల్లోనే చాలా లాభాలు ఉన్నాయి ఈ విధంగా పీల్స్తోని మరొక త్రీ ఫోర్ వెరైటీస్ యూజెస్ చెప్పాను చెప్పాలనిపించింది చెప్పాను ఓకే కాకపోతే సమ్ ఇంపార్టెంట్ టిప్స్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి యూజ్ ఫ్రెష్ పీల్స్ అండి మీరు ఇవాళ కట్ ఇవాళ పండ్లు తీసేసి పీల్స్ పెట్టి రెండు మూడు రోజుల తర్వాత కనుక చేస్తే ఇప్పుడైతే ఉన్నాయి చూడండి ఇవాళ ఫ్రెష్గా ఉన్నాయి చూడండి అది మీరు టూ త్రీ డేస్ తర్వాత తీస్తే కనుక దీంట్లో ఉన్న స్ట్రెంగ్త్ పోతుందండి అదొకటి ఏమైనా పురుగులో ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది ఊరికి అనవసరంగా ప్లస్ ఏంది దీంట్లో ఉన్న స్ట్రెంగ్త్ పోతుందండి అదొకటి యూజ్ ఆఫ్ స్టోర్ స్టోర్డ్ పీల్స్ చేయకండి ఎఫెక్ట్ తగ్గిపోతుంది స్టోర్డ్ పీల్స్తో ఇంకొక ప్రధాన విషయం మీకు తెలుసు ఎట్లాగు బనానా సెట్లాగా మనం ఫ్రిడ్జ్లో పెట్టాం అలాగే ఎవరైనా పీల్స్ లేదు మళ్ళీ వాడదామని చెప్పేసి ఎప్పుడన్నా ఫ్రిడ్జ్లో పెట్టకండి ఓకే ఇది చాలా కేర్ టిప్స్ చెప్పాను ఈ విధంగా నేను చెప్పిన బనానా పీల్స్తో ఈ రెండు మూడు విషయాలు చూడండి ట్రై చేసి చూసి నేనైతే ఈ లీవ్స్ ట్రై చేశాను చాలా బ్రైట్ అయినాయి లీవ్స్ మాత్రం చాలా బ్రైట్ అయినాయి రబ్ చేసి చూశాను మీరందరూ కూడా ఈ విధంగా చేసుకొని ప్రయోజనాలు పొందండి ఓకే అండి థ్యాంక్ యూ టేక్ కేర్